ఉత్తరాది ప్రేక్షకులకు ప్రభాస్ అంటే యాక్షన్ హీరోగానే తెలుసు. కానీ కల్కీతో తనలో మరో యాంగిల్ పరిచయం చేశాడు రెబల్ స్టార్. బాహుబలి సినిమాతో పానిండియా హీరోగా మారటంతో అప్పటి నుంచి ప్రభాస్ నటించిన ప్రతి సినిమాపై కాన్సన్ట్రేషన్ పెరిగింది. అయితే బాహుబలి, సాహో, సలార్ ఇవన్నీ యాక్షన్ పాత్రలు కావటంతో పానిండియా ప్రేక్షకులు యాక్షన్ హీరోగా ఫిక్స్ అయిపోయారు. కానీ రీసెంట్ గా వచ్చిన కల్కి 2898 AD మూవీలో తనలో కామెడీ టైమింగ్ ను పాన్ ఇండియా ఆడియన్స్ కి పరిచయం చేశారు ప్రభాస్. అందుకే అంతలా కనెక్ట్ అయిపోయాడు. ప్రభాస్ కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులకి కొత్త కాదు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి మూవీస్ లో కామెడీ టైమింగ్ తో ఫుల్ కిక్ ఇచ్చాడు. అయితే పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత మాత్రం కాస్త సరదా క్యారెక్టర్ మూవీ మాత్రం కల్కినే. అయితే ఈ మూవీ సక్సెస్ ప్రభాస్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నదే ప్రెజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. కల్కి 2898 AD సెన్సేషనల్ హిట్ అవటంతో ఈ ఎఫెక్ట్ ప్రభాస్ తర్వాత మూవీస్ పై తప్పనిసరిగా ఉంటుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ నెగిటివ్ రిజల్ట్ వచ్చాయి. ఈ మూవీస్ ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే బాహుబలితో ప్రభాస్ పై ఉన్న అంచనాలు ఎక్కువ అవటం కూడా ఓ కారణమంటారు సినీ విశ్లేషకులు. మళ్ళీ సలార్ మూవీతో వరుస ఫ్లాప్ల నుంచి కాస్త ఒడ్డున పడిన ప్రభాస్ కల్కి 2898 AD అగైన్ బ్యాక్ అనిపించుకున్నాడు. ప్రశాంత్ దర్శకత్వంలో సలార్ సీక్వెల్, శౌర్యంగ పర్వం, సందీప్ బంగాతో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, వీటి అన్నిటిపైన ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పటి వరకు చూడని ప్రభాస్ ఇందులో కనిపించబోతున్నారట. మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సలార్ 700 కోట్లు వసూలు చేసింది. వరుస ప్రాపల్ నుంచి రిలీఫ్ ఇచ్చింది. అప్పటి నుంచి శౌర్యంగ పర్వం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సలార్ పార్ట్ 2 కి సంబంధించి కూడా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలు కాబోతోంది అని మూవీ యూనిట్ అప్డేట్ ఇచ్చింది. ఈ షెడ్యూల్లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారు. ఇక 3 సినిమాలతో బాలీవుడ్, టాలీవుడ్లో రచ్చలేపిన సందీప్ బంగా ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. మరి కల్కి సక్సెస్ జోరుని ప్రభాస్ కొనసాగిస్తాడా? ఈ మూవీ హిట్ ప్రభావం తన నెక్స్ట్ మూవీపై ఎలా ఉండబోతోంది? వెయిట్ అండ్ సీ. సరే, ఇంకా చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.